నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్ సంబంధించి హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలంటూ మరి ఆ పోరాట సమితికి సంబంధించిన వేదిక సంబంధించిన నాయకులు తొలుత మాస్టర్ టీవీని ఆశ్రయించడం జరిగింది అటు తర్వాత వారి యొక్క గొంతుకను ప్రభుత్వాలకు అదేవిధంగా కోర్టు కూడా విన్నమించడం జరిగింది సో తదనంతంగా తదనంతరం మరి ఈ యొక్క వారి యొక్క అభ్యర్థులను అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో జరిగిన కోర్టు పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మరి తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమార్ గారు కూడా ఒక కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మొత్తం మీద ఈ యొక్క అభ్యర్థులు మాస్టర్ టీవీని ఆశ్రయించడం అటు తర్వాత మరి ప్రసారం చేయడం అటు తర్వాత వారంతా కూడా సక్సెస్ అయ్యామంటూ కూడా తమ యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు ఈ యొక్క అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు కొన్రూపల్లి శ్రీని గారు వీరు తెలంగాణ హారిజంటల్ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా గురుకుల టీచర్స్ యాజ్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం శ్రీను గారు నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైట్ అండి చెప్పండి మరి వర్టికల్ వర్సెస్ హారిజంటల్ అంటూ గతంలో మనం రెండు మూడు ఎపిసోడ్స్ చేయడం జరిగింది సో వేలాది మంది తమ యొక్క అభిప్రాయాన్ని కూడా చూపడం జరిగింది మరి మొత్తానికి ఏం జరిగింది అంటారు నిజంగా థ్యాంక్ సో మచ్ అండి మీకు ఫస్ట్ టైం మాస్టర్కి చాలా చక్కటి ఇష్యూస్ ఉన్నాయి అసలు ఇది ఒక యాభై లక్షల మంది నిరుద్యోగుల సంబంధించినట్టు ఇష్యూస్ అనమాట అన్ని నోటిఫికేషన్స్ కూడా దీని మీద ఆగిపోయినాయి సో ఈ ఇష్యూస్ని టేకప్ చేయడం నిజంగా మీకు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సార్ మాస్టర్కి ఛానల్కి ఇది చాలా ఇష్యూస్ మీరు హైలైట్ చేశారు తర్వాత మిగతా ఛానల్స్ను చేశాయి నేను ఫస్ట్ చెప్పాను ఆ రోజు ఫస్ట్ మీ దగ్గరికి వస్తున్నాను మళ్ళీ సక్సెస్ అయినా కూడా ఫస్ట్ మీ దగ్గరికి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతనే వేరే ఛానల్ పోతే చెప్పాను అదే మాట మీద ఈ రోజు ఛానల్ రావడం జరిగింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టీవీ మన ఎపిసోడ్ చేసినప్పటి నుంచి ఈ మధ్యలో వరకు ఏమి పోరాటాలు చేస్తారు ఈ పోరాటం ఎలా సక్సెస్ అయ్యారు మీరు సో ఈ పోరాటం అనేది యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయింది టూ సిక్స్టీన్ నుంచి చాలా నోటిఫికేషన్లు మేము అబ్జర్వ్ చేసినప్పుడు మహిళలకి చాలా ఎక్కువ పర్సెంటేజ్ పోతా ఉంది సో అకార్డింగ్ టు ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మనకు రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారంగా మహిళలకి అర్జెంటలైజేషన్ పాటించాలని చెప్తుంది అనమాట సో అంటే ఇంత థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే ఉండాలి మించి ఎక్సైడ్ కావడానికి లేదు కాకపోతే జనరల్గా రావచ్చు కానీ రిజర్వేషన్ ఇంతే ఉండాలి కానీ మన తెలంగాణ నోటిఫికేషన్ అన్నింటిని చూసుకుంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి పోతుంది సో అందువల్ల నేను ఉద్యమం చేయబట్టడం జరిగింది సో ఒక మీ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు టైం ఇస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను క్లియర్గా మీతో చెప్తాను ప్లీజ్ సో గ్రూప్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ తీసుకుంటే అది ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది సో అందులో రెండు వందల ఇరవై ఐదు పోస్టులకు మహిళలు కేటాయించబడింది అంటే అది ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది ఎంత రావాలి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే రావాలి సో ఇది జెండర్ డిస్క్రిమినేషన్ అవుతుంది రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ సిక్స్టీన్లో ఏం చెప్తుందంటే జెండర్ డిస్క్రిమినే ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్తాం అన్నమాట లింగ వివక్షత చూపరాదు అనేది అని చెప్తుంది అనమాట ఆర్టికల్ ఫోర్టీన్ కూడా చట్టముందు సమానాలని చెప్తుంది ఉంది సో ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధం సో అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్లు చూస్తున్నట్లయితే ఇది ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పోయింది మనం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మనం చూడవచ్చు ఈ విషయంలో సో ఎయిటీ పర్సెంట్ పోయింది వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ అంటే మళ్ళీ ట్వంటీ పర్సెంట్లో కూడా వాళ్ళు రావడానికి అవకాశం ఉంది సో ఇది చాలా తప్పు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది సో అట్లా కోర్టు కూడా పోవడం జరిగింది రైట్ అప్పుడు అదేవిధంగా మరి ఈ రిజర్వేషన్ మీద మొదటి నుంచి మీరు పోరాటాలు చేస్తున్నారు మరి ఈ సక్సెస్ని మీరు ఎలా తీసుకుంటున్నారు సో నిజంగా ఈ సక్సెస్ అయితే చాలా బిగ్ బిగ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నాకు జాబ్ వస్తే కూడా ఇంత హ్యాపీగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఇంతమంది యాభై లక్షల మంది స్టూడెంట్స్ ఇష్యూస్ని అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని సక్సెస్ అయింది ఈరోజు అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే తెలంగాణలో మహిళలకు అరిజెండలకు సంబంధించినటువంటి ఫస్ట్ కేసు వీఆర్ సక్సెస్ అనమాట ఆర్ సక్సీడ్ సో ఇదే జడ్జిమెంటు అన్ని నోటిఫికేషన్ల మీద ఎఫెక్ట్ కొడుతుందన్నమాట సో ఫస్ట్ కేసు ఇది టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ రెట్ పిటిషన్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ అర్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అందే ఇది నా ఒక్కరిని సక్సెస్ కాదు ఇది యావత్ తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి సక్సెస్ ఎందుకంటే దీంట్లో న్యాయం ఉంది న్యాయం గెలిచింది కాబట్టి ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను నేను అందుకే ఈ హ్యాపీని మీతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు స్టూడియోలోకి రావడం జరిగింది ఓకే శ్రీని గారు ఇప్పుడు విధంగా మరి కేసు వివరాలు ఎలా ఉన్నాయి మరి కేసు వివరాల పూర్వపరాల్లో వాదన ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి అంటారు ఎలా కొనసాగాయి ఎస్ సో మంచి మంచి ప్రశ్న అండి చాలామంది ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇదే ప్రశ్న ఉంది దీని గురించి కేసు డీటెయిల్స్ కావాలన్నా అనంటే నేను ఒక వీడియో నుంచి ఒక ద్వారా చెప్తాను వీడియో ద్వారా చెప్పడం జరిగింది సో మేము ఫస్ట్ ఇది సెప్టెంబర్ ఫోర్టీన్లో మేము కేసును ఫైల్ చేయడం జరిగింది సో కేసు నెంబర్ ఎంత అంటే రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ అనమాట సో మా లాయర్ గారు ఎవరంటే శుంకర చంద్రయ్య గారు దీనికి గా ఉన్నారు ఈయన సీనియర్ అడ్వకేట్ చాలా చక్కగా వాదనలు వినిపించే వ్యక్తి అర్జెంటల్ రిజర్వేషన్లో ఈయన చాలా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కలిగినటువంటి ఎమ్యూరెంటీ లాయర్ అనమాట ఈ సబ్జెక్ట్ విషయంలో సో ఒకే రోజు ఇంటర్ ఇంటర్మాడర్ వచ్చింది సెప్టెంబర్ ఫోర్టీన్లో మేము వేస్తే సెప్టెంబర్ ఫిఫ్టీన్ రోజే జడ్జ్మెంట్ వచ్చింది ఇంటర్ ఇంటర్మాడర్ అంటారు మధ్యంతర ఉత్తర్వులు అన్నట్టు సో అది ఏం చెప్పింది దాంట్లో అంటే రాజేష్ కుమార దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ అనుసరించి సో మహిళలకి అర్జెంటల్ రిజర్వేషన్ పాటించాల్సిందే అనే ఇంటర్ మార్డర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజున జడ్జ్మెంట్ రావడం జరిగింది సో దీనికంటే ముందు ఈ సుప్రీంకోర్టులో చాలా కేసెస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద సో ఇంద్ర కుమారి సహాని వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఫేమస్ కేసు ఇది అన్నమాట రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ తర్వాత కె వెంకటేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తర్వాత మమత్ బిషత్ వర్సెస్ ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత మన హైకోర్టులో చాలా కేసులు అన్నీ కూడా ఇంటర్ మోడల్లో తప్పకుండా మహిళలకి అర్జెంటల్ ఎదుర్కొని పాటించమని అనమాట సో ఇట్లా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు ఇంటర్ మోడల్ వస్తే మళ్ళీ ఫిబ్రవరికి సిక్స్త్ వరకు ఈ కేసు క్లోజ్ అయిందన్నమాట ఫిబ్రవరి సిక్స్త్ రోజు లాస్ట్ ఈ మంతే గత ఒక త్రీ డేస్ బ్యాకు మన జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ కేసును మేము డిస్పోజ్ చేస్తున్నాం ఎట్లా డిస్పోజ్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఇంటర్మ్ ఆర్డర్ ఉంది ఆ ఇంటర్మ్ ఆర్డర్ని బేస్ చేసుకొని మహిళలకి అర్జెంటల్ రిజర్వేషన్ వర్తిస్తూ కేసును డిస్పోజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట సో గవర్నమెంట్ కూడా చాలా ఫేవర్గా ఉంది అనమాట కాబట్టి ఈ విధంగా మహిళలకి అర్జెంటల్ రిజర్వేషన్ వర్తిస్తామని చెబుతూ కేసును డిస్పోజ్ చేయడం జరిగింది సో ఆర్ సక్సిడెడ్ అనమాట ఫస్ట్ కేసు ఇన్ తెలంగాణ స్టేట్ వీఆర్ సక్సిడెడ్ ఫర్ ద అర్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ రైట్ మరి ఇప్పుడు తో పాటుగా మరి ఈ ఇందులోకి రిజర్వేషన్ల పరవంలోకి మరి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది ఆంధ్ర వర్గాలు ఎస్ సో ఈ యొక్క రిజర్వేషన్లు కనుక భారత రాజ్యాంగం ప్రకారం కానీ సుప్రీం కోర్టు ప్రకారం కానీ హైకోర్ట్ ప్రకారంగా కానీ ఈ యొక్క భారతదేశంలోని రిజర్వేషన్లు రెండు రకాలుగా ఉంటాయి అదేంటంటే వర్టికల్ రిజర్వేషన్స్ అండ్ ఆర్టికల్ అర్జెంటల్ రిజర్వేషన్స్ ఈ వర్టికల్ రిజర్వేషన్లో ఏమేమి వస్తాయంటే సో ఇది సోషల్ రిజర్వేషన్స్ అంట ఉంది ఎస్సీ వాళ్ళు వస్తారు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ ఈ మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అన్న ఈడబ్ల్యూఎస్ అనేది ఆ వర్టికల్ అని సో ఈ ఈ మీడియా నుంచి నేను చెప్తా ఉన్నాను ఈ ఎకానమికల్ వీక్ సెక్షన్ అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇవన్నిటి కూడా వర్టికల్ చేయాలి ఈ అర్జెంటల్ అనేది ఏమో ఏమో వస్తాయంటే దీంట్లో ఉమెన్ కోట ఎక్స్ సర్వీస్మెన్ కోట పిఎస్సి కోట ఎన్సీసీ కోట దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అర్జెంటల్ రిజర్వేషన్ అనమాట కానీ ఇక్కడ మనం అన్ని నోటిఫికేషన్లో గత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అన్నీ కూడా రాజ్యాంగం యొక్క ఉల్లంఘన జరిగింది క్లియర్గా సో ఇవన్నిటినీ రాజ్యాంగ కోర్టు ఉన్న డెసిషన్ తెలిసి కూడా కావాలనో వాంటెడ్లో కానీ మొత్తం మీద అయితే రాజ్యాంగన ఉల్లంఘన జరిగి అన్ని నోటిఫికేషన్లో కూడా వాటికెళ్ళి అయింది దీనివల్ల పురుషులకు తీవ్ర అన్యాయం జరిగిపోయింది సో ఈ ప్రభుత్వం మాత్రం చాలా ఫేవర్గా ఉందని చెప్పకే చెప్పారు దశలో మరి మగవాళ్ళు కూడా అంటే పురుష అభ్యర్థులు కూడా తమ యొక్క అభ్యంతరం వ్యక్తం చేస్తారు కదా ఇప్పుడు వాళ్ళంతా ఏమంటున్నారు మరి పురుషులు అభ్యంతరం అంటే కొంతమందికి ఇష్యూస్ కొంత వాళ్ళు ఏంటంటే కొంచెం సెల్ఫిష్గా ఆలోచించారనమాట త్వరగా ఫాస్ట్ కావాలి మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము అని చెప్ప దాని గురించి కొంచెం అవగాహన లేక కొంతమంది మహిళలు కూడా దీని విషయంలో అవగాహన లేక దీని మీద అపోజిట్ చేశారు దీని మీద చాలా రూమర్ చేశారు నా మీద మీరు కొంచెం టైం ఇస్తే నేను బ్రీఫ్ అయి చెప్తాను చెప్పండి సో చాలా రూమర్స్ అనమాట కొంతమంది ఏమన్నారు అంటే కేసు డ్రా చేసుకోండి అన్నారు కేసు డ్రా చేసుకోవడం ఏంటి నేను కేసు వేసుకున్నది డ్రా చేసుకోవడానికి కాదు కదా న్యాయం జరగడానికి నేను కేసు వేసాను సో కేసు కాకుండానే కేసు డ్రా ఎట్లా వేసుకుంటాం ఇంకా కొంత రూమర్స్ ఏంటంటే ఈయన కీ చూసుకొని తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ జాబ్ పోతుందని కాంట్రాక్ట్ జాబ్ పోతుందని సో ఈయన కావాలనే కేసు వేసి కేసు కోర్టును జాప్యం చేస్తున్న రూమర్స్ వచ్చినాయి కానీ నేను ఇక్కడ నుంచి చెప్తున్న తెలిసిందంటే అన్ని కేసుల కంటే కూడా చాలా ఫాస్ట్గా చాలా త్వరగా వచ్చినటువంటి కేసు ఈ గురుకులాస్ సంబంధించినటువంటి కేసు మాత్రమే కాబట్టి ఏదో జాబ్ పోతుందనో లేకపోతే కాంటాక్ట్ జాబ్ పోతుందనో ఇవన్నీ కావు ఇవన్నీ రూమర్స్ సో ఈ జడ్జిమెంట్ ద్వారా ఆ రూమర్స్ అన్నిటికీ నేను తిప్పికొడదలుచుకున్నాను సో ఈ సక్సెస్ ద్వారా మీకు అన్నిటికీ ఇది గుణపాఠం అవుతుంది ఎవరైతే రూమర్స్ చేశారో సో వాళ్ళందరికీ కూడా ఇదే గుణపాఠం నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా క్లియర్గా ఈ వట్ అర్జెంటల్ రిజర్వేషన్ అనేది అందరు మహిళలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్సెప్ట్ గురుకులాస్ గురుకుల ఫ్రెండ్స్ మహిళలు తప్ప ఎందుకంటారు ఎందుకంటే ఇక మిగతా దాంట్లో అంత పెద్ద వేరేషన్ ఏం రావట్లేదు థర్టీ త్రీ నో థర్టీ ఫోర్ వస్తుంది కానీ ఈ యొక్క గురుకులాల్లో వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ వస్తుంది సో ఒకవేళ అర్జెంటల్ వస్తే మాకు చాలా తీవ్ర అన్న చాలా ఎక్కువ పోస్టులు వెళ్ళిపోతాయి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారనమాట కానీ మిగతా అన్ని నోటిఫికేషన్లో కూడా ఏ మహిళలు కూడా ఎక్సెప్ట్ గురుకుల నోటిఫికేషన్స్ మహిళలు తప్ప అందరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు దీంట్లో సైతం మహిళా గురుకు గురుకుల గురుకులాలలో ఉన్నటువంటి కొందరు మహిళలు సైతం కూడా అర్జెంటల్ రెవెషన్ సపోర్ట్ చేస్తున్నామని నాకు చాలా మంది మెసేజ్ చేశారు కాల్స్ చేశారు అనమాట కొంతమంది మాత్రమే వాళ్ళు చాలా తక్కువగా మెరిట్లో ఉన్నటువంటి వ్యక్తులు సో వాళ్ళు మాత్రమే నుంచి ప్రాబ్లం ఉంది తప్ప వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకి పాపం నేను వాళ్ళని కూడా అననిక లేదు వాళ్ళు కొంచెం తెలియకను దీనివల్ల ఏంది లాస్ ఏం లేదు ఉండదండి సో ఒక వన్ టూ త్రీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది మళ్ళీ ఆ టూ త్రీ పర్సెంట్లో కూడా వాళ్ళు రావచ్చు జనరల్ అవుతుంది అనమాట ఆ జనరల్ లో కూడా మళ్ళీ మహిళలు పోటీ పడవచ్చు అదనమాట కాబట్టి తెలియక అటువంటి దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికి మారిపోయారు అర్థం చేసుకున్నారు రైట్ సీన్ గారు నోటిఫికేషన్స్ మరి ఏ నోటిఫికేషన్లకు ఇది వర్తించబోతుందంటారు అంటారు రానున్న కాలంలో కూడా ఎస్ మంచి మంచి ప్రశ్న అండి సో ఈ యొక్క అర్జెంటల్ రిజర్వేషన్ అనే ఇష్యూ కేసు అన్ని తెలంగాణలో ఉన్న వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్ మీద పడ్డది తప్పకుండా మహిళలకి అర్జెంటల్ రిజర్వేషన్ పాటించాలని ప్రతి కేసులో కొంత పదుల కొద్ది మంది హైకోర్టులో ఉందన్నమాట అందువల్లనే నోటిఫికేషన్ అన్నీ కూడా అయిపోయినాయి సో ఇప్పుడు కనుక ఈ కేసు ఇప్పుడు ఇప్పుడు గురుకుల జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో జడ్జిమెంట్ ఏమొచ్చిందండి అంటే ఇది మహిళలకు ఇంటర్ మార్డరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా రాజేష్ కుమార్ దర్యా వార్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారంగా అర్జెంటల్ రిజర్వేషన్ పాటించమని జడ్జ్మెంట్ వచ్చింది సో అదే జడ్జ్మెంట్ ఈ యొక్క ఏదైతే జడ్జ్మెంట్ గుక్లాలకు వచ్చిందో అదే జడ్జ్మెంట్ అన్నిటికీ ఆటోమేటిక్ వచ్చేస్తా అన్నట్టు నిన్న ఏడబల్ఈ కేసు ఉంది టీఎస్పి సంబంధించినటువంటిది ఏడబల్ఈ కేసులో కూడా సేమ్ ఇదే జడ్జ్మెంట్ వచ్చింది వితౌట్ ఇయర్ మార్కింగ్ ఫర్ ద ఉమెన్ ఫాలో ద అర్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్ అనే జడ్జిమెంట్ వచ్చి కేసు క్లోజ్ అయిపోయింది ఏడబల్ సో ఇదే కేసు ఏడబల్కి అయితే ఏ కేసు అయితే ఏ జడ్జ్మెంట్ అయితే వచ్చిందో గురుకులకి ఏ జడ్జ్మెంట్ అయితే వచ్చిందో అన్ని జడ్జ్మెంట్లు ప్రతి నోటిఫికేషన్ కూడా ఆటోమేటిక్గా కొట్టేస్తానన్నమాట ఇదే ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది ఆల్ నోటిఫికేషన్ షుడ్ బి ఫాలో మేబీ గురుకుల రిక్రూట్మెంట్ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఏ పడైనా కావచ్చు ఇది మాత్రం పాటించాల్సిందే ఇదే జడ్మెంట్ ఉంటుంది రైట్ ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వ నియమకాలలో మహిళలకు రోస్టర్ పాయింట్ను మార్క్ చేయకుండా మరి ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో నూటికి ముప్పై మూడున్నర శాతం చేయమంటూ కూడా చెప్తున్న మాట మరి దీనివల్ల లబ్ధి ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు లబ్ధి ఇప్పటికి కనిపిస్తుంది కదా థర్టీ త్రీ అంటే సో ఆల్రెడీ సమానత్వం సమానత్వం అంటున్నాం కానీ సమానత్వం అంటే ఏంది మీకు థర్టీ త్రీ ఉండాలా మాకు థర్టీ త్రీ ఉండాలి రిజర్వేషన్స్ అయితే ఏం లేవు కదా ఉమెన్స్కు ఉన్నాయి అది రాజ్యాంగంగా కల్పించారు హండ్రెడ్ పర్సెంట్ యువర్ రైట్ అనమాట రైటే కానీ మించి మించవద్దు అనేది మా వాదన దీనివల్ల ఏమి లాభం అంటే ఎక్కువ ఎక్సీడ్ కాకుండా ఉండొద్దు దానివల్ల ఏమవుతుందంటే జనరల్ అవుతాయి మళ్ళీ జనరల్లో కూడా ఈ ఫిమేల్ రావచ్చు మేలు రావచ్చు జనరల్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏమో ఇప్పుడు ఓన్లీ జనరల్ అంటే మేలే అనుకుంటుర్రు మేల్ కాదు బేస్డ్ ఆన్ ద మార్క్స్ మేబీ కమ్ ఫీమేల్ ఆర్ మేల్ కాబట్టి యూజెస్ అంటే ఎవరికి చెప్తా అంటే మెరిట్ ఉన్న విద్యార్థులకి అది ఉపయోగపడుతుంది అది రైట్ హయాంలో కూడా వన్ టూ సెవెన్ ఫోర్ అనే ఒక జీవో రావడం జరిగింది కూడా మరి ఉల్లంఘించడం జరిగింది రాజ్యాంగంలో చెప్పిందని చెప్పిన దాన్ని అంటూ కూడా కొన్ని విమర్శలు వచ్చాయి మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఎలా ఉందంటారు అభ్యర్థిగా అదే విధంగా అధ్యక్షులుగా మీరు సంఘర్ అండి మంచి వస్తాను అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పెద్ద ఇష్యూ మన తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ లో వన్ టూ సెవెన్ ఫోర్ జివో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఈ జివో ఏం చెప్తుందంటే గురుకులాలో గర్ల్స్ ఈ రెండు గురుకులలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో టూ టైప్స్ పాఠశాలలు ఉంటాయి ఓకే ఒకటి గర్ల్స్ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాల అని ఉంటుంది ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల అని ఉంటుంది ఓకే బాలికల పాఠశాల గర్ల్స్ దాంట్లో కే ఇచ్చారు సో ఇక్కడ మీ తెలంగాణ మీరు ఎక్కడ ఏ రెసిడెన్షియల్ కన్నా పోండి నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా ఐఎమ్ రెడీ టు డిబేట్ ఎనీ టైమ్ ఎనీవేర్ తెలంగాణ స్టేట్ లో ఏ రెసిడెన్షియల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పోయినా కానీ తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలను ఉంటది కానీ జనరల్ పాఠశాలని ఉండదు జనరల్ పాఠశాల అని ఉండదు ఈ వన్ టూ సెవెన్ ఫోర్ జివోలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద కుట్ర ఏంటంటే వన్ టూ సెవెన్ ఫోర్ జీలో బాలికల పాఠశాల దాంట్లో మొత్తం మహిళలకే పర్సెంట్ ఈ మహిళ బాలికల దాంట్లో బాలికలు మహిళలు పోవాల్సిందే కానీ ఈ జనరల్ చూసిన వాడి ఇప్పుడు జనరల్ పాఠశాల ఉండదండి బాలుర పాఠశాల ఈ బాలుర పాఠశాలని పెట్టకుండా జనరల్ అని పెట్టి మళ్ళీ మహిళలకు ఇచ్చిర్రు సో అక్కడ ఫిఫ్టీ పోయిందా ఇక్కడ థర్టీ త్రీ పోయిందా మొత్తం ఎయిటీ త్రీ పర్సెంట్ అయింది మళ్ళీ ఇంకా సెవెంటీన్ పర్సెంట్ వాళ్ళు రావడానికి ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాయి అంటే వన్ టూ సెవెన్ ఫోర్ జీవో ను తగ్గు మార్పులు చేయాల బాలు బాలికల దాంట్లో మీరు బాలికలు మహిళలకే ఇచ్చారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఇట్లనే ఇక్కడ కూడా ఆ జనరల్ అనే దగ్గర జనరల్ అనే తీసేసి బాయ్స్ అని పెట్టి ఆ బాయ్స్ దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ బాయ్స్ కి అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉంటది ఇక మీ దాంట్లో పోతారు ఇక్కడ దాంట్లో బాలు దాంట్లో బాలు వస్తారు బాలికల దాంట్లో బాలు వస్తారు దీని ఇదే విషయాన్ని మన ట్రైబ్ చైర్మన్ గారికి సిఎస్ గారికి చెప్పినాం చెప్పితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంత ముందుకు జనరల్ అని పెట్టారు ఓన్లీ జనరల్ పెట్టారు కానీ ఇప్పుడు మీరు గురుకుల బోర్డు వెబ్ నోట్ తీస్తే రీసెంట్ వెబ్ నోట్ తీస్తే అక్కడ ఏముంటుంది అంటే జనరల్ అని పెట్టి బ్రాకెట్ లో బాయ్స్ అని ఉంటది మీరు చూడండి జనరల్ అని పెట్టి బాయ్స్ అని ఉంటుంది అది మేము చేసినటువంటి సక్సెస్ ఇంకా నెక్స్ట్ సక్సెస్ ఏంటంటే ఆ జనరల్ అనే పదం పోతుందిగా బాయ్స్ అనే వస్తుంది సో బాయ్స్ అని వస్తే మాత్రం ఏమైందంటే ఇప్పుడు హెచ్డబ్ల్యూ డబ్ల్యూ నోటిఫికేషన్ ఉందండి ఒక నోటిఫికేషన్ హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ ఉంది హాస్టల్ వెల్ఫేర్ నోటికేషన్ ఎట్లా ఇచ్చారంటే కంప్లీట్గా బాలికల దాంట్లో మహిళలనే ఇచ్చారు కంప్లీట్ గా బాలు దాంట్లో బాలునే ఇచ్చారు అదే నోటిఫికేషన్ ఇక్కడ వర్తించాలి అప్పుడు ఏ కూడా ఉండదు మీకు ఫిఫ్టీ మీకు ఫిఫ్టీ అప్పుడు సమానత్వం వస్తుంది కాబట్టి వన్ టూ సెవెన్ ఫోర్ జీవోలో తగ్గు మార్పులు చేయాలి బాలికల దాంట్లో మహిళలకే ఇవ్వాలి బాలుల దాంట్లో కంప్లీట్ గా బాలుర్లకే ఇవ్వాలి సో దీని మీద పెద్ద ఇష్యూ ఉంది దీని గురించి నేను పెద్ద మాట్లాడుకోలేదు అది నెక్స్ట్ నోటిఫికేషన్ లో చూద్దాం రైట్ మరి అంటే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ అమల్లో ఉన్న లోపాల కారణంగా ఇప్పుడు మీరు ఏది చెప్తున్నారో లోపల కారణంగా మరి అప్పట్లో భర్తీలో జాప్యం జరిగింది కదా ఇక జరగనుదు ఇక జరగదు జాప్యం జరగదు జరగబోదు అని అంటారా మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ జాప్యం జరగబోదు సో ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా పెద్ద గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ అంటే ఒక బాధ్యత రాహిత్యం ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక బాధ్యత అప్పుడున్న గవర్నమెంట్ ఒక అమ్మకం ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక నమ్మకం అప్పుడున్న గవర్నమెంట్ చట్టాలంటే లోకువా ఇప్పుడున్న గవర్నమెంట్ చట్టాలంటే గౌరవం కాబట్టి రేవంత్ అన్న గవర్నమెంట్ ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు వీళ్ళకి చట్టాలంటే ఎంత గౌరవం అంటే అసలు సొంతంగా పెట్టింది ఏం లేదు మేము సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఫాలో అవుతామని చెప్పారు అదొక్కటి చాలు చట్టాలంటే ఈ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఎంత డెమోక్రసీ ఉందో ఎంత రాజ్యాంగం అంటే ఎంత గౌరవం ఉందో చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు ఎటువంటి జాప్యం జరగదు కోర్టులో ఉన్న కేసులని చాలా ఫాస్ట్ కొట్టేస్తున్నారు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజు నెలలు కూడా కాలేదు ఎన్నో సంవత్సరాల పెండింగ్ లో కొట్టేస్తున్నారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే జివో కూడా రాబోతుంది అర్జెంటల్ రిజర్వేషన్ విషయంలో ఒక జివో ఆటోమేటిక్ వచ్చేస్తే ఆటోమేటిక్ అన్ని ఎడిపోయి ఈ కోర్టులకు బోడాలు ఇవన్నీ ఉండవు ఇక సో జాప్యం ఎట్టి పసులో జరగదు అది రానున్న కాలంలో మరి అభ్యర్థులు మరి ముఖ్యంగా ఇప్పుడు అంటే పాఠశాలలో కానీ మీరు చెప్తున్నట్లు గురుకుల బాలికల మరి విద్యా ఉద్యోగాలలో కూడా మరి ఎలా ఉండబోతుందంటారు మార్పులు తీసుకురాబోతుంది నిర్ణయం ఈ నిర్ణయం అనేది పెద్ద నిర్ణయం అండి సో ఆల్ ఆర్ ఈక్వల్ చట్టం ముందు అందరు సమానులే అనే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఈ యొక్క ప్రస్తుత గవర్నమెంట్ నడుచుకుంటుంది ప్రస్తుత గవర్నమెంట్ అది మగవాళ్ళ జెండరా లేకపోతే క్యాస్టా అని చూడదు న్యాయం ఎక్కడ ఉందో అక్కడే చూస్తుందని ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది సో నేను ఆల్రెడీ మనం సిఎస్ గారు కానీ తర్వాత గురుకుల బోర్డు కానీ టీఎస్పిఎస్ బోర్డులో కానీ చాలా బోర్డులకు తిరిగాను రిప్రజెంట్ చేశాను సో వాళ్ళందరూ కూడా చాలా ఫేవర్ ఉన్నారు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సో విత్ స్టామ్స్ ఉన్నాయి సిఎస్ గారు టిఎస్ గురుకుల బుడ్ చైర్మన్ కలిసినవి అందరికి ఇది ఇదేమో గురుకుల ట్రైబ్ చైర్మన్ కలిగొన్నటువంటిది సో అన్ని విత్ రిప్రజెంటేషన్స్ నేను ఇచ్చాను దే ఆర్ వెరీ ఫేవర్ సో దిస్ గవర్నమెంట్ ఈస్ ఫేవర్ ఫర్ ద అన్ఎంప్లాయ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫేవర్ ఫర్ ద ఎంప్లాయ్ గవర్నమెంట్ అనమాట కాబట్టి జియో కూడా త్వరగా రిలీజ్ చేస్తారు భవిష్యత్తులో ఎటువంటి కూడా జాప్యం జరగదు అన్నిట్లో కూడా ఎంత రాజ్యాంగబద్ధంగా ఎంతైతే ఉందో అంతే ఫిక్స్డ్ రోషన్ చేస్తూ ఇటు జెండర్కి ఇటు మెరిట్స్కి ఇటు అన్ని క్యాస్ట్ల వారికి ఇటు అన్నిటికీ కూడా న్యాయం తప్పకుండా జరుగుతుంది ఆ న్యాయం జరగడానికే ఈ గవర్నమెంట్ ఉంది తప్పకుండా ఆ వీధిగా జరుగుతుందని అనుకుంటున్నాం రైట్ అండి థ్యాంక్స్ ఫర్ ది ఫైటింగ్ అండ్ టువర్డ్స్ టు ది మీన్స్ యాస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ అస్ థ్యాంక్ యూ మచ్ ఒక్కటి విషయం చెప్పాలి లాస్ట్ సో ఈ యొక్క మీడియా నుంచి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క సక్సెస్ అనేది చాలా బిగ్ థ్యాంక్స్ ఫిఫ్టీ లాక్స్ స్టూడెంట్స్ సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయం ఈ యొక్క విజయం అందరికీ వర్తిస్తుంది దిస్ ఇస్ నాట్ సింగిల్ సక్సెస్ ఫర్ మీ ఇది ఒక్క నా ఒక్క విజయం కాదు ఈ దీని విజయం వెనుక ప్రతి ఒక్కరు ఉండరు వారందరికీ నేను ప్రత్యేకంగా ఈ విషయంలో సహాయపడినటువంటి చీఫ్ సెక్రటరీ గారు తర్వాత గవర్నమెంట్ వారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి నేను థ్యాంక్స్ చేస్తున్నాను సిఎస్ గారికి థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను ఈ విషయంలో సాయపడ్డ మీడియాకి మాస్టర్ కీకి తర్వాత అన్ని ప్రధానమైన ఛానల్స్ అన్ని కూడా కవర్ చేసినాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో సాయం చేసింది వాళ్ళని కలవడంలో కానీ అపాయింట్మెంట్ విషయంలో కానీ వాళ్ళకి నేను థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా లాయర్ గారికి థ్యాంక్స్ వెళ్ళేస్తూ ఉన్నాను దీని వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారు కోడైపాక స్వామి లాంటి వారు చాలా కొంతమంది చాలామంది ఉన్నారు వాళ్ళకి థ్యాంక్స్ వెళ్ళేస్తున్నాను అదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి నేను థ్యాంక్స్ అదే అదేగా ట్రైబ్ బోర్డు చైర్మన్ కూడా చైర్మన్ గారికి బోర్డు అందరూ కూడా అదే విధంగా దీని వెనుక ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నేను సాయం థ్యాంక్స్ ముగిస్తాను రైట్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ ద పర్స్ రైట్ కొర్రపల్లి శ్రీని గారు మీరు తెలంగాణ హారిజంట్రల్ రిజర్వేషన్ పోరాట సమితికి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు అదే విధంగా గురుకుల టీచర్స్ అస్స అసోసియేషన్ కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మరి మొత్తంగా ప్రభుత్వ దగ్గరలో మహిళలకు రిజర్వేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా శుభార్తం తెలియజేసింది అదే విధంగా మరి హారి పద్ధతిలో మరి మహిళలకు అదే విధంగా సర్వీస్మెంట్స్ అండ్ మిగతా వాటికి కూడా మరి యొక్క పద్ధతిలో రిజర్వేషన్ అమలు చేయాలంటూ సమాంతర పద్ధతిలోనే రిజర్వేషన్లు పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయానికి సర్వత్రా యాభై లక్షల మందికి పైగా ఉన్న అభ్యర్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా కొండ్రపల్లి శ్రీని గారు చెప్పిన మాట ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ వాచింగ్ మాస్టి సంకేతం